నమస్కారం. జీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన చైర్మన్, మంచినీటి పైపు పనులు సత్వరమే పూర్తి చేయనున్నట్లు ప్రకటన. ప్రత్యేక హోదా కోసం రహదారుల దిగ్బంధనం, ప్రజలు తోడ్పాటు ఇవ్వాలంటూ వామపక్షాలు వైసీపీ నేతలు వెల్లడి. రైతు సంక్షేమమే యార్డు లక్ష్యమన్న చైర్మన్ గడవర్తి, 8,000 కింటాలకు పైగా మినుములు కొనుగోలు చేసినట్టు ప్రకటన. ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా మంచినీటి పైపు పనులు సత్వరమే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు పేర్కొన్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద చేస్తున్న మంచినీటి పైపు పనులను ఆయన పరిశీలించారు. గత కొన్ని రోజులుగా ఆర్డీఓ కార్యాలయం రోడ్లో మంచినీటి పైపు లైన్ లీకేజ్ వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటిని పరిష్కరించే పనులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్యలు రాకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా ట్యాంకర్లు ఏర్పాటు చేసి మంచినీటిని అందించినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు అవసరమైన తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తాత్కాలికంగా మరమ్మతు పనులు చేసినట్లు ఆయన తెలియజేశారు. మరి పైపు లైన్ అంతా కూడా లీకేజీ గత కొద్ది రోజులుగా ఉన్నందువలన నీళ్ళన్నీ లీకేజ్ అయి ఉంటే అవన్నీ కూడా బాగు చేయడానికి ఇక్కడ నిన్న నుంచి ఇవన్నీ తవ్వి ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయి అనేది పరిశీలన చేశారు. ఇప్పటికి దాదాపు 9 లీకులు ఉన్నాయి. ఇంకా 1-2 తవ్వుతున్నారు. అవి కూడా చూసి మొత్తం కూడా మరమ్మతు చేసి అవన్నీ ముందు ప్రజలకు ఇబ్బంది లేకుండా లీకులు ఆగిపోయే విధంగా అవన్నీ బాగు చేస్తున్నారు. ఇవన్నీ బాగు చేసి రేపు మధ్యాహ్నానికల్లా పరిసర ప్రాంతంలో ప్రజలందరికీ కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ పేటలో ఉన్నటువంటి అందరికి కూడా మన ట్యాంకుల ద్వారా వాటర్ కూడా ఇస్తున్నాము. మరి అవన్నీ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం. మరి రేపు మధ్యాహ్నంలో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ పైప్లైన్ వాటర్ ఇవ్వడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం. టౌన్లో ఈ అయిపోయిన తర్వాత వరుసను అన్నీ ఎక్కడెక్కడ లీకేజ్లు, ఇది పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఎక్కువ లీకేజ్ అయ్యింది ప్రాంతం, ఇది అయిపోయింది. ఆర్డీఓ గారి ఆఫీస్ ఎదురు కాబట్టి ముందు ఇమీడియట్గా దీన్ని ఆఫ్ చేయడం కోసం ఈ కార్యక్రమం ముందుగా తీసుకున్నాం. మిగతాయి కూడా అన్నీ కూడా మరి మా వర్కర్స్ని అందరిని పంపించి డిపార్ట్మెంట్ ద్వారా అన్నీ కూడా బాగు చేస్తామని అందరికీ తెలియపరుస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం వామపక్షాల నేతృత్వంలో గురువారం రహదారులను దిగ్బంధనం చేయనున్నట్లు వామపక్షాలు వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. దీనికి ప్రజలు మద్దతు తెలపాలని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో ఈ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని డెల్టా రైతు పరిరక్షణ సమితి నాయకులు డాక్టర్ వేమూరు శేషగిరిరావు విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు అయినా రాష్ట్రానికి హోదా తీసుకురావడంలోనే కాకుండా ప్యాకేజీ తీసుకురావడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో విభిన్న రాజకీయ పార్టీలన్నీ, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, 68 పైగా సంస్థలు, సామాజిక సంస్థలన్నీ కూడా పాల్గొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో పార్లమెంట్లో ఆనాడు స్వయంగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరకపోవటం దురదృష్టకరమని, ఆంధ్ర రాష్ట్ర విభజన సమస్యలతో పాటు ప్రత్యేక హోదా అనేది ఇవాళ ప్రజల్లో సెంటిమెంట్గా మారిన పరిస్థితుల్లో ఈ సెంటిమెంట్ను సాధించుకునే దశలో ఇది తుది ఘట్టానికి చేరిందని, ఈ కార్యక్రమానికి మనం అంతా కూడా యునైటెడ్గా సాధించుకునే దానికి కొంత కార్యక్రమ ప్రోగ్రామ్ని చెకౌట్ చేసుకోవటం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా రేపు అనగా 22వ తారీఖు మనం రాష్ట్రవ్యాప్తంగా కూడా జాతీయ రహదారులన్నీ కూడా దిగ్బంధనం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా తెనాలిలో ప్రత్యేక హోదా సాధన సమితి నేతృత్వంలో మార్కెట్ సెంటర్లో 10:30 నుంచి రహదారుల నిర్బంధ కార్యక్రమాన్ని మరి స్వల్పకాలిక కార్యక్రమంగా తలపెట్టాం. ఇక్కడ దీనికి అన్ని పార్టీలు, ప్రజలు, వీళ్ళ సంఘాలందరూ కూడా మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ రాష్ట్రానికి భావితరాలకి ఉపయోగపడే విధంగా ప్రత్యేక హోదాని, విభజన సమస్యలను సాధించుకునేదానికి ముందుకు రావాలని చెప్పి మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తాం. సిపిఐ నాయకులు సింగారావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధనం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అఖిలపక్షం పనిచేస్తుందని ఆయన తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ జోను, అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, రాజధానికి కావలసినటువంటి 10,000 కోట్ల రూపాయల నిధులు వెంటనే మంజూరు చేయాలని, అలాగే పోలవరాన్ని దానికి కేటాయించినటువంటి నిధులను వెంటనే అమలు చేయాలని, వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక హోదా ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నాము. రేపు జరిగేటువంటి రహదారుల నిర్బంధ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. ప్రత్యేక హోదా మన హక్కు. ఈ హక్కు కోసం మన విజయవాడలో జరిగిన ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు రహదారుల నిబంధన కార్యక్రమం రేపు జరుగుతున్నది కావున మరి ఈ కార్యక్రమానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది. మరి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు జరగబోయే రహదారుల నిబంధన కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గంలో మా నియోజకవర్గ కన్వీనర్ అన్నాబాజ్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రహదారుల నిర్బంధన కార్యక్రమం నందు సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కె శశికిరణ్, పరుచూరు వెంకటేశ్వరరావు, హుస్సేన్ వలీ, టి బుచ్చిబాబు, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెన్నాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆర్పాటి రాజన్ప్రసాద్ సహకారంతో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 8,128 క్వింటాల్ మినుములు కొనుగోలు చేయటం జరిగిందని ఆయన తెలియజేశారు. ఎమ్మెల్యే ఆలుపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులోని సుమారు 26 రోజుల పాటు మినుము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందని గడవర్తి సుబ్బయ్య తెలియజేశారు. తెనాలి పరిసర ప్రాంతంలోని రైతులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి రైతులు తీసుకొచ్చిన మినుములు కూడా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మినుము కొనుగోలు కేంద్రాలలో మినుము కొనుగోలు ఆపడం జరిగిందని రైతులు గమనించాలని ఆయన తెలియజేశారు. రైతుల విజ్ఞప్తుల మేరకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత మరలా మినుము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ విషయాన్ని గమనించి గోడౌన్లో ఉన్న సరుకు తీసుకెళ్లాలని తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య తెలిపారు. ఈ నెల జనవరి నెలలో మినుములు కొనుగోలు కేంద్రం మొదటిసారిగా పెట్టి సుమారు 4 రోజుల్లో 638 క్వింటాలు కొన్నారు. ఆ రోజు టార్గెట్ 500 అని చెప్పి 638 కొని ఆపేశారు. తర్వాత ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో మళ్ళీ మార్పేడలతో కానీ ఇతర అధికారులతో కానీ మాట్లాడి మళ్ళీ 6,000 క్వింటాలు కొనేట్టుగా 10,000 క్వింటాలు పడితే 6,000 క్వింటాలు ఇచ్చారు. 6,000 క్వింటాలు కొనుగోలు చేస్తానికి పోయిన నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 17వ తారీఖు వరకు కొనుగోలు జరిగింది. ఈ 6,000 కూడా అయిపోయిన తర్వాత మరలా ఇంకొక 2,000 కావాలంటే మళ్ళీ 2,000 ఇచ్చారు. మొత్తం ఈ 28-26 రోజుల్లో సుమారు 8,128 క్వింటాలు కొన్నారు. ఇంకా కింద ఇంకా ఉన్న రైతులు ఇంకా మా దగ్గర మిగిలి ఉండి సార్ అని చెప్పి వస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారితో మళ్ళీ మాట్లాడితే సార్ ఎవరికేమన్నా టార్గెట్ మీకు ఇచ్చాము, ఎక్కువ ఇచ్చాము, 6,000 దాకా 2,000 ఇచ్చాము, మళ్ళీ ఇతర వచ్చే నెలలో ఏమన్నా అవకాశం ఉండిద్దే ఉంటే 18 వస్తే అవి కలిపి కొంటారేమన్న ఒక అనుమానం, ఒక ఆలోచన. ఆ ఆలోచన మొలకనే నెక్స్ట్ మళ్ళీ వచ్చే నెలలో ఫస్ట్ వీక్లో ఏమన్నా మళ్ళీ అవకాశం వచ్చిద్దని చెప్పి అంటున్నారు అధికారులు అంటున్నారు. ఎమ్మెల్యే గారి నుంచి తీసుకెళ్తే సరే వాళ్ళు నేను అడిగాను ఇట్టే అన్నారు, నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడి అట్టే మినుములు ప్లస్ మొక్కజొన్నలు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల ద్వారా విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్ను పాఠశాలలకు అందజేసినట్లు ఆమె తెలియజేశారు.
పురపాలక సంఘంలో ఉన్న అన్ని పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్ మొత్తంను 31 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలిపారు. విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యాబోధన అందించేందుకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో బెంచ్ బల్లలను కుర్చీలను కొనుగోలు చేసి పాఠశాలలకు అందించడం జరిగిందని ఆమె తెలియజేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో చదివే విద్యార్థులకు కూడా అన్ని వసతులను కల్పించే దిశగా తగు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలిపారు. పురపాలక సంఘంలో ఉన్న హై స్కూల్స్ అన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పూర్తి స్థాయిలో కల్పించడం కోసం అని చెప్పేసి ఎస్సీ సప్లాన్ నిధుల కింద మొత్తము డ్యూయల్ డెస్కులు అంటే పిల్లలు విద్యార్థులు కూర్చొని రాసుకునే విధంగా ఉండే డ్యూయల్ డెస్కులతో ఉండే బల్లల్ని 230 తెప్పించడం జరిగింది. ఇది మొత్తం కూడా 16 లక్షలు దీనికి వెచ్చించడం జరిగింది. అంతేకాకుండా అంగన్వాడీ స్కూల్స్లో కూడా ఆ చిన్నపిల్లలు కూర్చోవటం కోసం కానీ చిన్న బల్లలు అంటే 240 బల్లలు ఒక్కొక్క బల్ల చుట్టూత 6 కుర్చీలు చొప్పున మొత్తము 840 కుర్చీలని చేయించేసేసి వాటిని కూడా తెప్పించడం జరిగింది. వీటికి గాను మొత్తం 17 లక్షలు టోటల్ 31 లక్షలతోటి ఈ యొక్క ఎస్సీ సప్లాన్ నిధుల కింద ఈ యొక్క ఫర్నిచర్ కోసం వెచ్చించడం జరిగింది. ఈ మొత్తము కూడా పిల్లలకి నాణ్యమైన విద్యను అందించడం కోసము వారికి సౌకర్యాలు కల్పించడం కోసము ఈ యొక్క కార్యక్రమం చేపట్టబడింది. వీటన్నిటినీ కూడా గౌరవ శాసనసభ్యులు వారు మరియు గౌరవ చైర్మన్ గారి చేతుల మీదుగా ఆయా స్కూల్స్కి డిస్ట్రిబ్యూషన్ చేపట్టడం జరుగుద్దని చెప్పేసి తెలియజేయటమైంది. సినిమా రంగాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రిని మా అసోసియేషన్ కలవనున్నట్లు మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దిలీప్ రాజా తెలియజేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మా అసోసియేషన్ తొలి సర్వసభ సమావేశం ఈ నెల 22 గురువారం జరగనున్నట్లు ఆయన తెలిపారు. 1913లో మొదటి మూకీ సినిమాను తీసినట్లు మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దిలీప్ రాజా తెలియజేశారు. 1913 నుండి 2018 వరకు తీసిన సినిమాల్లో ముఖ్యమైన సన్నివేశాలను హలో నా పేరు సినిమా అనే కార్యక్రమాన్ని ప్రేక్షక ప్రజలకు పరిచయం చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. మా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత జరుపుకునే తొలి సమావేశాన్ని ప్రముఖ నటులు నటీమణులు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు ఆయన తెలియజేశారు. ముఖ్యంగా గీతాంజలి, కవిత, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, నరసింహరాజు తదితర నాటి నటులు నటీమణులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రసవించినాక బిడ్డను చూసి ఎంత సంతోషపడుతుందో ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ఏర్పాటు చేసినాక తెనాలిలో మా ఏపీని ఏర్పాటు చేసిన తర్వాత అదే సంతృప్తి, అదే అనుభూతి, అదే ఫీలింగు నాలో కూడా కలుగుతూ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ మూమెంట్స్ విత్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ అండ్ స్టేయింగ్ ఇన్ తెనాలి. ఎందుకంటే సినిమా అంటే ఒకప్పుడు చెన్నై, ఆ తర్వాత హైదరాబాద్, ఇప్పుడు సినిమా అంటే తెనాలిలో కూడా అనే స్థాయికి మేము సినిమా పరిశ్రమను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో తొలి ప్రయత్నంగా మా అనే సంస్థని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థని తెనాలి కేంద్రంగా పెట్టుకుని ఇక్కడ నెలకొల్పుకోవడం జరిగింది. చాలా సంతోషం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిన విషయం గతంలోనే నేను వెల్లడించడం అయింది. దీని కార్యక్రమం రేపు జరుగుతున్న దృష్ట్యా మేము చాలా ముఖ్యమైన విషయం, చాలా సంతోషకరమైన విషయం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 12:00 ఆయన అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు మాకు. మేము ఈ మా సభ్యులు ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఎవరున్నారో ఆ ప్రధానమైన సినిమా యాక్టర్ల్ని ఆయన కలవటానికి అంగీకరించారు. దీనికి మన గౌరవ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. రేపు 12:00 మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడే సినిమా పరిశ్రమ కూడా ఉండే విధంగా ఈ మా అసోసియేషన్ మేము ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నాం. దానికి ప్రభుత్వం తరఫున చేయవలసిన పనులు, ప్రభుత్వం తరఫున సినిమా నిర్మాణానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ స్టూడియో నిర్మాణాలు, లేదా సినిమా యాక్టర్లకు కావలసిన బేసికల్ నీడ్స్, వాళ్ళకి షెల్టర్ కావాలి, ఉండటానికి, సినిమా తీయాలంటే కొన్ని స్టూడియోలు ఏర్పడాలి. ఇప్పుడు ఏకదమ్మన ఒక్కసారి విమానాశ్రయం కానీ ఒక్కసారి రైల్వే స్టేషన్ కానీ ఆ సెట్లు వేయాల్సిన నీడ్ లేదు. మినిమం ఒక రిచ్ హౌస్, ఒక మిడిల్ క్లాస్ హౌస్, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక వానపాటలు తీసుకోవటం ఒక్కొక్క ఫ్లోరు, అలాగే ఒక రైతు కుటుంబం, మండువా ఇల్లు,
ఇలా ఒక రచ్చబండ, ఒక స్ట్రీట్ సీను, ఇలా మినిమం ఒక 20 సెట్స్ వేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తే అప్పుడు మహేష్ బాబు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారే కాదు, ఏ పెద్ద హీరో సినిమా అయినా కూడా రాజధాని పరిధిలో తీసుకునే అవకాశం ఉంది. దానికి తొలి దశ సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్లు, ఇప్పుడు 28 అయిన 28 క్రాఫ్ట్లో ఉన్న అన్ని యూనియన్లు కూడా దీనిలో భాగస్వామ్యం ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న ఎవరైనా కూడా వాళ్ళు నిజంగా టెక్నీషియన్స్ అయితే, వాళ్ళు నిజంగా కళాకారులు అయితే, వాళ్ళు నిజంగా ఆర్టిస్టులు అయి ఉంటే, సినిమాల్లోనూ టీవీల్లోనూ చేస్తుంటే ఆర్టిస్టులుగా ఇక్కడ సభ్యత్వం ఇస్తాం. ఆర్టిస్ట్గా సభ్యత్వం ఇవ్వాలంటే తప్పనిసరిగా ఆయన ఏ డైరెక్టర్ దగ్గర పనిచేశాడు ఆ డైరెక్టర్తో సర్టిఫై చేసుకురావాల్సిందే. అలాగే ఫైట్ మాస్టర్ వస్తే అతను ఏ మాస్టర్ దగ్గర పనిచేశాడో ఆ మాస్టర్ సర్టిఫై చేస్తేనే ఇక్కడ సభ్యత్వం ఇస్తారు. అలాగే కొరియోగ్రాఫర్కి ఐడి కార్డు ఇవ్వాలంటే అతను ఏ కొరియోగ్రాఫర్ దగ్గర పనిచేశాడో అతను సంతకం పెట్టుకుని వస్తేనే ఇక్కడ ఐడి కార్డు ఇవ్వటం జరుగుతుంది. చాలా స్పష్టం ఇది. రేపు జరిగే కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా నేను తెనాలి ప్రజలందరినీ కోరుతా ఉన్నా. తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతుందని 35వ వార్డు కౌన్సిలర్ పెండాల సుబ్బారావు పేర్కొన్నారు. గంగానమ్మపేటలోని టీఎస్ఆర్ హై స్కూల్లోని 7వ తరగతి విద్యార్థులకు పరీక్షకు ఉపయోగించే అట్టలను పంపిణీ చేశారు. ప్రజలకు సేవలు అందించాలనే సంకల్పంతో తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం పనిచేస్తుందని 35వ వార్డు కౌన్సిలర్ పెండేల సుబ్బారావు పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మా వార్డులో గల తోటకూర సుబ్బారావు స్కూల్ నందు 7th క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్స్ దగ్గర చూస్తున్న సందర్భాన వీళ్ళకి ప్యాడ్స్ పంచడం జరిగింది. మరి రాబోయే కాలంలో వీళ్ళంతా కూడా ఈ మహిళా సంఘం వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పాలో కోరుకుంటున్నాను. అట్లానే తెనాలి పట్టణంలో 36 ఎలిమెంట్ స్కూల్ 6 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 36 42 ఎలిమెంట్ స్కూల్స్ కాబట్టి, మున్సిపల్ స్కూల్స్ కాబట్టి, ఈ స్కూల్లో పిల్లలు కొంచెం పూర్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అనేక రకాలుగా మీ శాతమైన సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే కాలంలో మంచి సేవా కార్యక్రమాలు చేసి అందరి మెప్పు పొందాలని చెప్పేసి తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం గౌరవ అధ్యక్షులు వెచ్చా ఉషారాణి మాట్లాడుతూ, నూతన కార్యవర్గం ఎన్నిక తర్వాత మొదటి కార్యక్రమంగా తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు రాసి అట్టలను అందజేసినట్లు ఆమె తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆమె తెలిపారు. తెనాలి టౌన్ ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మేము ప్రమాణం స్వీకారం చేసిన ఫస్ట్ సేవా కార్యక్రమం కింద గంగానమ్మపేటలో తోటకూర సుబ్బారావు స్కూల్లో 7th క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పంచడం బిగిన్ చేశాం. పిల్లలు దేవుడితో సమానం అంటారు కాబట్టి పిల్లల నుంచే బిగిన్ చేశాము సేవా కార్యక్రమాలు. మిగతా స్కూల్స్ అన్నింటిలో కూడా మాకు చేతనైన వరకు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందంజలో ఉన్నాము. కార్యక్రమంలో అధ్యక్షులు కె పద్మావతి, కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోశాధికారి కె షర్మిలారాణి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ సంఘాలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందించే వ్యవస్థను బలోపేతం చేయడానికి సాధికార మిత్రులు ఎంతగానో దోహదపడతారని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయంలో సాధికారుల మిత్రులతో ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బలోపేతం చేయడాన్ని సాధికార మిత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. సాధికార మహిళా గ్రూపుల నుండి 30 మందికి చొప్పున ఒకరిని ఎంపిక చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శకుంతల తెలియజేశారు. ప్రజలలో మమేకమై ప్రజల సమస్యలను పరిష్కరించే దిశ సాధికార మిత్రులు పనిచేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అమలు తీరును ఆయా ప్రజలకు తెలియచేస్తుండటంతో పాటుగా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని పోయి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుందని ఆమె తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ ప్రత్యక్షంగా మహిళా సాధికార మిత్రులతో మాట్లాడేందుకు వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, సాధికార మిత్రులు అంటూ మహిళా గ్రూపుల్లో నుంచే ఒక ఆడగుత్రుని ఎంపిక చేశారు. వీరు 30 మంది ఒక హౌస్ హోల్డ్స్కి 30 హౌస్ హోల్డ్స్కి ఒక సాధికార మిత్రగా ఎంపిక చేశారు. ఈ సాధికార మిత్ర అనే ఒక కాన్సెప్ట్ అనేది ఏంటంటే అక్కడ దగ్గరలో ఉండే ఆ కుటుంబాల్లో నుంచే ఒకరిని ఎంపిక చేయటము, వారికి ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల మీద అవగాహన కల్పించటము. అవగాహన కల్పించిన తర్వాత ఆ 30 కుటుంబాల్లో ఎటువంటి సమస్య వచ్చినా ఈ యొక్క ప్రోగ్రాంలకు సంబంధించిన వివరాలను ఆ కుటుంబాల వారికి వాళ్ళందరికీ చెప్పటము, దాని యొక్క ఫలితాలను వాళ్ళకి చేరవేసేట చూడటము ఈరోజు దాని యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఈ సాధికార మిత్రాలందరితో కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడుతూ దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్న వివిధ చోట్ల ఉన్న అందరు సాధికార మిత్రులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం కోసం ఏర్పాట్లు చేసి ఈరోజు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా మంచి విషయంగా భావిస్తున్నాము. మామూలుగా మనం జన్మభూమి ఇలాంటి సభల్లో కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాము, వాళ్ళకు ఉండే ఒక్కొక్క చిన్న చిన్న సమస్య ఉంటూ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు స్మార్ట్ పల్స్ సర్వేలో ఎప్పుడో వేలుముద్ర ఇచ్చి ఉండదు, కానీ దానివల్ల ఆమె పెన్షన్ ఆగిపోయి ఉంటుంది. కానీ వారు పెద్ద వయసు అవటము, ఎవరు దగ్గరలో పెద్ద వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవటంతో ఆ ఇన్ఫర్మేషన్ కానీ అది చెప్పటం కానీ, లేదా ఒక ఈ సెంటర్ స్మార్ట్ పల్స్ సర్వే సెంటర్ ఎక్కడైతే పెట్టామో మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి. కార్యక్రమంలో అధికారులు, సాధికార మిత్రులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్టణంలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన చైర్మన్, మంచినీటి పైపు పనులు సత్వరమే పూర్తి చేయనున్నట్లు ప్రకటన. ప్రత్యేక హోదా కోసం రహదారుల దిగ్బంధనం, ప్రజలు తోడ్పాటు ఇవ్వాలంటూ వామపక్షాలు వైసీపీ నేతలు వెల్లడి. రైతు సంక్షేమమే యార్డు లక్ష్యమన్న చైర్మన్ గడవర్తి 8,000 క్వింటాలకు పైగా మినుములు కొనుగోలు చేసినట్టు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.